సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చూసుకున్నట్టయితే IQOO 7 5G మొబైల్లో మనకు ఇంకొక కొత్త కలర్ అయితే తీసుకొచ్చారు. దాని పేరే మనకు IQOO 7 5G మాస్టర్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు అనమాట. మరి ఈ యొక్క మొబైల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది బ్రో అని మీకైతే డౌట్ రావచ్చు. మీరు ఏం ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు, మనకు అదే మనకు స్టార్టింగ్ బేస్ రేట్ ప్రైస్ అయితే పెట్టారో అదే ప్రైస్తో తీసుకుని రావడం అయితే జరిగింది. సో చాలామంది కొత్త కలర్ వచ్చింది కదా, సో ఒక 1000 2000 ఎక్కువ ఉండొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అందుకోసమే ముందుగా నేను ఈ యొక్క విషయం అయితే చెప్తున్నాను అనమాట. అండ్ దీని యొక్క సేల్ అండ్ దీని యొక్క అవైలబిలిటీ విషయానికి వస్తే, మనకు ఈ నెల జూలై 26 మనకు అమెజాన్ చూసుకున్నట్టయితే అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే ఉంది కదా, అక్కడ ఈ యొక్క కొత్త కలర్ మనకు IQOO 7 5G అయితే ఉందో దీని యొక్క అఫీషియల్గా అయితే లాంచ్ చేశారు. ఇంకా మనకు అక్కడ నుంచి చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్ అయితే ప్రైస్ అంటే ఏదైతే మొబైల్ ఉందో బై అయితే చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఈ యొక్క కలర్ ఏదైతే ఉందో కేవలం ఒక వేరియంట్లో మాత్రమే మీకు అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అది కూడా మీకు స్టార్టింగ్ 8 GB ర్యామ్తో 128 GB ఇంటర్స్టోరేజ్తో సేమ్ దీని ఇంతకుముందు మనకు బేస్ రేట్ ప్రైస్ 31,990 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ముఖ్యంగా చూసినట్టయితే దీని యొక్క బ్యాక్ సైడ్ ప్యానల్ వెనకాల మీకు మోస్టర్ అని రాసి ఉంటుంది. సో చూసినట్టయితే ఇంతకుముందు మనకు 2 కలర్స్ అయితే తీసుకొచ్చారు, దానికంటే బెటర్గా ఖచ్చితంగా ఈ యొక్క మోయిశ్చరైజేషన్ అనేది కొంచెం ఒక అట్రాక్టివ్ లుక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి విషయం ఏమంటే, చాలామంది ఈ యొక్క IQOO 7 5G బెటరా లేకపోతే 1+0.2 బెటరా అని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. నేనైతే మీరు ఒకవేళ మంచి కెమెరా లవర్స్ అయితే డెఫినెట్గా 1+0.2 5G తీసుకోవడం బెటరు. లేదు మీకు పర్ఫార్మెన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అంటే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్వియస్లీ IQOO 7 5G అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఈ యొక్క డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇంచుమించు స్నాప్డ్రాగన్ 870కి ఈక్వల్ అవుతుందే తప్ప స్నాప్డ్రాగన్ 870కి మీకు అసలు దానికి దీనికి పోలిక అయితే ఉండదు. మనకు స్నాప్డ్రాగన్ 870 అనేది దానికంటే ఒక 10-15% పర్ఫార్మెన్స్ ఈ యొక్క 870లోనే మీకు 1+0 కనివ్వండి, POCO F3 GT కనివ్వండి, వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ యొక్క మొబైల్ పర్ఫార్మెన్సే మీకు ఒక 10% అడిషనల్ స్పీడ్గా ఉండటం అయితే జరుగుతుంది. సో హవెవర్ అదంతా పక్కన విషయం. మనం POCO F3 GT కథ ఏంటి ప్రో అంటే, POCO F3 GT పర్ఫార్మెన్స్తో ఈ యొక్క పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసినా స్నాప్డ్రాగన్ మనకు ఆఫ్కోర్స్ 870 అనేది దానికంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మరీ అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరు ఏమీ అయితే అబ్జర్వ్ చేయరు. అరౌండ్ ఒక 5-10% డిఫరెంట్ అంటే ఐ మీన్ కొంచెం స్మూత్గా కనివ్వండి, కొంచెం స్పీడ్గా కనివ్వండి ఈ యొక్క IQOO 7 5G ఉండటం అయితే జరుగుతుంది. ముందుగా ఈ యొక్క IQOO 7 5G దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అట్ ది సేమ్ టైం ముందుగా దీని యొక్క ప్రైస్ అండ్ దీని యొక్క అవైలబిలిటీ లేక విషయానికి అయితే వద్దాం. ఈ యొక్క IQOO 7 5G అయితే ఉందో మనకు బేస్ వేరియంట్ 8 GB 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 31,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అలాగే 8 GB 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి అరౌండ్ 33,000 అయితే ఉంటుంది. తర్వాత హ్యాండ్ మోడల్ 12 GB 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 35,990 రూపీస్కి అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ప్రైసెస్ అనేవి కాసేపు అయితే పక్కన పెట్టండి. ముఖ్యంగా ఈ యొక్క కొత్త కలర్ తీసుకోవచ్చా లేదా అంటే 100% తీసుకోవచ్చు. మిగతా 2 కలర్స్తో ఆ యొక్క బ్లూ కనివ్వండి, వేరే స్కై బ్లూ కనివ్వండి, వాటితో కంపేర్ చేస్తే ఈ యొక్క కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించడం అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకు చూడగానే కొంచెం గేమింగ్ ఎడిషన్ లాగా కొంచెం ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఈ యొక్క మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఆటో బాక్స్ మీకు 11 వస్తుంది. ముఖ్యంగా హార్డ్ కోర్ గేమర్స్తో నేను పబ్జి, ఫ్రీఫైర్, అల్ఫాటేటు, జీటీఏ వర్సిటీ ఇలాంటి హ్యాండ్ గ్రాఫికల్ గేమ్స్ ఆడుతుంటాను బ్రో అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే చాలా సూపర్గా ఉండటం అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకు 120Hz రిఫ్రెషర్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఆడే ఏదైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో డెఫినెట్గా పీక్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. ముఖ్యంగా గేమర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఓటు కంపేర్ విత్ 1+0.2 అండ్ POCO F3 GT మొబైల్ అండ్ ఆటో బాక్స్ ఆండ్రాయిడ్ 11 వస్తుంది. దీంట్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మీకు 48 MP తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 MP తో వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ యొక్క 48 MP మనకు మెయిన్ కెమెరా F1.8 అపాచర్తో వస్తుంది. 13 MP వచ్చేసి మనకు ఆల్టర్ అవ్వడం కోసం 12 MP మ్యాక్రో అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క 16 MP F2.0 అపాచర్తో అయితే వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K 30 FPS వరకు రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. ముఖ్యంగా కెమెరాలో కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే వెన్ వీ కంపేర్ టు 1+0.2 డెఫినెట్గా మనకు 1+0.2నే దీనికంటే బెటర్, ఖచ్చితంగా మనకు బెటర్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే 1+0.2లోనే ఉంటుందన్నమాట. ముఖ్యంగా మీరు నేను షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాను బ్రో, ఎక్కువ అస్తమానం కెమెరా కోసమే నేను మొబైల్ కొనాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా 1+0.2కి షిఫ్ట్ అవ్వడం అయితే మంచిది ఈ యొక్క IQOO 7 5G కంపేర్ చేసి చూసినట్టయితే. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం.
ఈ యొక్క ఐకో 7 5G లో మీకు 4400 mAh బ్యాటరీ విత్ 66 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. అక్కడ మనకు 1+02లో 65 W ఇచ్చారు, ఐకో 7 5G లో 66 W ఇచ్చారు, పోకో F3 GT లో 67 W ఇచ్చారు. ఇవి మొత్తం మనకు ఈక్వల్గానే ఛార్జింగ్ ఎక్కిస్తాయి, కేవలం 1 W ఎక్కువ పెంచడం ద్వారా అక్కడ వర్క్ అయితే ఏమి ఉండదు అనమాట. మనకు 3 mobiles ఇంచుమించు అరౌండ్ 45 minutes కంటే లోపల కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క ఐకో 7 5G అయితే చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. లేదు బ్రో నాకు బ్యాటరీనే కావాలనిపిస్తే అక్కడ మనకు దీనికంటే బెటర్ మొబైల్ మనకు పోకో F3 GT అయితే ఉంది 5065 mAh బ్యాటరీతో. అండ్ దీంట్లో మీకు 66 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. సో దీని ద్వారా ఈ యొక్క ఛార్జింగ్ కేబుల్ మీరు ఎటువైపు తిప్పినా సరే ఈ యొక్క మొబైల్కి ఈజీగా ఛార్జింగ్ అయితే చేయగలరు అనమాట. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి మీకు 6.52 inch తర్వాత ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావడం అయితే జరిగిందనమాట. ఇది డెఫినెట్గా ఈ యొక్క అంటే ఐ మీన్ డిస్ప్లే సైజ్ ఏదైతే ఉందో ఒక స్టాండర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. మరీ అంత 2 పెద్దగా ఉండదు, అలాగని చెప్పేసి 2 చిన్నగా కూడా ఉండదు. మీరు సింగిల్ హ్యాండ్తో అయితే ఈజీగా ఆపరేట్ చేయొచ్చు, మీరు పర్టికులర్గా 2 hands దీన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే లేదనమాట. అలా చేసే వాళ్ళు డెఫినెట్గా ఆ యొక్క స్క్రీన్ ఇంచ్ ఏదైతే ఉందో 6.7 inch 6.8 inch అయితే ఉంటుంది. ఇది మనకు 6.5 inch ఉంది కాబట్టి మీరు ఈజీగా 1 hand కూడా ఈ యొక్క మొబైల్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఈ యొక్క మొబైల్కి. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి మీకు స్క్రైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా మొబైల్ చాలా స్మూత్గా ఉండటంతో పాటు మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఇది మనకు ఒక ఎల్లోయిష్ కలర్ అయితే తీసుకొచ్చారు కదా. నాకైతే పర్సనల్ ఒపీనియన్ చెప్పాలనుకుంటే నాకైతే ఈ కలర్ అయితే ఆ యొక్క ఇంతకుముందు 2 colors పోలిస్తే నాకు ఈ యొక్క కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత 2nd place చూసినట్టయితే నాకు బ్లూ కలర్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. మరి ఈ యొక్క మొబైల్స్లో మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి 1+02 తీసుకోవాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా కెమెరా లవర్స్ మాత్రమే దాని జోలికి వెళ్ళండి, లేదు గేమ్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఐకో 7 5G తీసుకోవడం అయితే దానికంటే చాలా బెటర్ అనమాట. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి మాట్లాడుకోవాలి. దీన్ని చూసినట్టయితే మనకు 8GB 128GB లేకపోతే 8GB 256GB లేకపోతే 12GB 256GB వరకు తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో మీకు స్టార్టింగే 8GB RAMతో ఉంది కాబట్టి మీరు ప్లే స్టోర్ నుంచి కొంచెం హెవీ MB ఉన్న అప్లికేషన్స్ వేసుకున్నా సరే మీకు చాలా ఇన్స్టాంట్గా లోడ్ అయ్యి అంటే ఐ మీన్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీకు ఎక్కడికక్కడ ల్యాగింగ్ కావడం, షక్కింగ్ కావడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు అనమాట. మనకు ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే మనం దాంట్లో ఎన్ని యాప్స్ వేసుకున్నా సరే మీకు మ్యాక్సిమం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో డెఫినెట్గా స్టార్టింగే 8GB RAM ఇచ్చారు కాబట్టి మీకు మొబైల్ కూడా ఓవరాల్గా కొంచెం ఫాస్ట్నెస్ ఇవ్వడానికి ఈ యొక్క ర్యామ్ అనేది కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఈ యొక్క ఐకో 7 5G మాయిశ్చరైజేషన్కి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇతర ఫ్రెండ్స్ ఈ యొక్క కొత్త ఎడిషన్ ఐకో 7 5G ఈ యొక్క మాయిశ్చరైజేషన్ గురించి, లేదు మీకు ఈ యొక్క మొబైల్ పైన టెల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.